అందరికీ నమస్కారం. నా పేరు ఎంశ్రీ సాత్విక. నేను తిరుమల స్కూల్లో 9th క్లాస్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఐఐటి ఫౌండేషన్ ఇచ్చారు. అది చాలా హెల్ప్ఫుల్ అయింది నా ఇంటర్మీడియట్ 2 ఇయర్స్కి. ఇంటర్మీడియట్లో మాత్రం చాలా కేర్ తీసుకుంటారు స్కూలింగ్ నుంచి. అందరినీ బాగా చూసుకుంటా బాగా చెప్తా ఐఐటి ఫౌండేషన్స్ అవి. తిరుమలలో సార్ కౌన్సిలింగ్ కూడా ఇంటర్మీడియట్లో చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. మా ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా కేర్ తీసుకుంటారు. మా పరంగా చాలా డెడికేటెడ్గా ఉంటారు. మాకు వచ్చే మార్క్స్ వైజ్ అనాలిసిస్ చేస్తా, మమ్మల్ని మోటివేట్ చేస్తా, అలా చాలా హెల్ప్ చేస్తారు. అండ్ మై ఫాదర్, మా నాన్నగారు ఫార్మర్ అండ్ మా మదర్ ఈజ్ ఎ హోమ్ మేకర్. అండ్ వాళ్ళిద్దరు కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుంచి. నేను ఏమంటే చదివిస్తూ నేను ఎప్పుడూ అబ్జెక్ట్ చేయలేదు. సో అండ్ మై బ్రదర్ హీ సపోర్టెడ్ మీ సో మచ్, చాలా సపోర్ట్ చేశారు. అండ్ హీ బిగిన్ మై మోటివేషన్ సిన్స్ మై చైల్డ్హుడ్. అండ్ ఐ థింక్ ఐ విల్ జాయిన్ ఇన్ ఎ బెస్ట్ ఐఐటి. నాకు ఓపెన్ కేటగిరీ ర్యాంక్ 1653 వచ్చింది. ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ 178. అండ్ మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. తిరుమలలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అంటారు, అసలు యాజ్ ఎ ర్యాంకర్గా నీ ఫీలింగ్ ఏంటి? ఎంజాయ్ చేస్తే ఏదన్నా బాగానే ఉంటుంది. ఒత్తిడిగా అయితే ఎప్పుడూ అనిపించలేదు. ఫ్రెండ్స్, టీచర్స్ అందరూ చాలా హెల్ప్గా ఉంటారు. అంతా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. క్లాసెస్ గెలవడం కానీ ఎగ్జామ్స్ కానీ చాలా ఎక్కువ పెడుతుంటారు, అవి ఎంజాయబుల్గా ఉంటాయి. దాని తర్వాత మార్క్స్ అటు ఇటు అయినా ఏమైనా అందరూ మోటివేట్ చేస్తే చాలా హెల్ప్ చేస్తారు. ఎప్పుడు స్ట్రెస్ అనిపించదు. ఓకే, మరి చాలామంది తిరుమలలో జాయిన్ అయ్యేసరికి అయ్యి బాబాయ్ తిరుమల నిన్ను రుద్దేస్తారు, నూరేస్తారు రా, అలాంటి పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి చేస్తారు. అయితే ఇక్కడ మేము ఆటలకే ఇవి దూరంగా ఉంటున్నాము, లేదా సంథింగ్ ఎంజాయ్మెంట్కి దూరంగా ఉంటున్నాము అనే ఫీలింగ్ మీకు ఏమైనా ఉందా, లేదా ఈరోజు ర్యాంక్ సాధించినందుకు ప్రౌడ్గా ఉందా? అంత ఫీలింగ్ ఏమి ఉండదు. ఎందుకంటే కొన్ని ఎవ్రీ సాక్రిఫైస్ కౌన్స్ అవుద్ది. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అది వదిలేసాం. దానికి ర్యాంక్ ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఏం కావాలన్నా చేయొచ్చు, కానీ ఆ టైంలోనే చదువుకోగలం. ఫైనల్లీ నీ తోటి విద్యార్థులకు కావచ్చు, నీకు అంటే అప్కమింగ్ స్టూడెంట్స్, నీలా ర్యాంకర్స్కి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. ధైర్యంగా టీచర్స్ చెప్పింది ఫాలో అయితే వెళ్ళిపోండి. యూ విల్ గెట్ సక్సెస్.